హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, యువర్ నీట్ మెంటర్. స్టూడెంట్స్, మనం మన లాస్ట్ వీక్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం నీట్ 2024 ఎగ్జామ్ కోసం. అయితే ఈ ఫేస్లో, సో నాకు తెలుసు, సో మీలో చాలా టెన్షన్ ఉంటుంది, అలాగే కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో ఈ లాస్ట్ 7 to 8 డేస్లో మనం ఎలా టోటల్ సిలబస్ని ఒక్కసారన్నా కవర్ చేయాలి, ఎలా రివైజ్ చేయాలి, సో ఈ లాస్ట్ 7 డేస్ ప్లాన్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చాలా మంది కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక బెస్ట్ ప్లాన్ అయితే చెప్తాను. ఈ లాస్ట్ 7 డేస్ మీకు మీరే ఎలా బిజీ అవ్వాలో, ఎందుకు ఈ లాస్ట్ 7 డేస్ నేను మిమ్మల్ని బిజీ అయిపోమంటున్నాను కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో అండ్ ఫస్ట్లీ మీరు ఈ లాస్ట్ 7 డేస్ చేయాల్సింది ఏంటంటే, కొత్త టాపిక్స్ ఏవి చదవద్దు, ఇప్పటి వరకు ఏదైతే చదివింటారో దాన్ని రివైజ్ చేయండి. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అంటారు కదా. సో మనం ఎక్కువ, ఇంకా ఎక్కువ మార్కులు రావాలని ఇంకా కొత్త ఏమైనా మిగిలింటే ఆ కొత్త వాటి కోసమే ఇంకా చాలా మంది ఎక్కడో మిగిలిపోయిన మూల వాటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ పొరపాటు చేయొద్దు. ఇప్పటి వరకు ఏదైతే చదివింటారో అది రివైజ్ చేయండి. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ సీట్ గెట్టింగ్ మార్క్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకుంటూ వచ్చాను, ఫార్వర్డ్ స్ట్రాటజీ కాకుండా రివర్స్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. అంటే మనం నార్మల్గా చదివిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటాం, కానీ ఈ పీరియడ్లో మీరు ఫస్ట్ బిట్స్ ప్రాక్టీస్ చేసి ఇండైరెక్ట్గా చదవాలి. ఇలానే చదవాలి ఈ లాస్ట్ 7 డేస్. ఇప్పటి వరకు మీరు స్టార్టింగ్ నుంచి చదివింటారు కదా, దట్ ఈజ్ ఎనఫ్. సో ఇప్పుడు మీరు రివర్స్ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ చేస్తారు, కరెక్ట్ పెట్టారనుకోండి, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ బిట్ మీరు కన్ఫ్యూజ్ వచ్చింది, మీరు రాంగ్గా పెట్టారనుకోండి, ఆ కాన్సెప్ట్ తీసి చదువుతారు. దీనివల్ల ఫస్ట్ మీకు ఏం తెలుస్తుందంటే, ఫస్ట్ మీరు ఏ టాపిక్స్ కొంచెం వీక్గా ఉన్నారు, ఏ కాన్సెప్ట్స్లో మీరు ఇంకా వీక్గా ఉన్నారు, ఏవి మీకు గుర్తులేవో వాటిని రివైజ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ కలుగుతుంది. సో అన్నీ ఒకేసారి చదవడం కన్నా లైన్గా మీకు ఏదైతే గుర్తులేదో, ఏదైతే మీకు కన్ఫ్యూజన్ ఉందో, వాటిని మాత్రమే మీరు రివైజ్ చేసుకోవడానికి ప్లస్ అవుతుంది. సో కాబట్టి రివర్స్ టెక్నిక్ యూజ్ చేయండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిట్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మాల్వేసే ఫ్యామిలీ అని ఇస్తారు. ఆప్షన్స్లో కాటన్ ఇస్తారు, గ్రౌండ్నట్ ఇస్తారు, సో ఇంకా సోయాబీన్ అని ఏదో ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు కదా. సో కాటన్ అనేది ఆన్సర్, మాల్వేసే ఫ్యామిలీ. ఇంకా రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఈ సోయాబీన్ అనేది ఏ ఫ్యామిలీకి చెందుతుంది, ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్స్ అనేది ఏ ఫ్యామిలీకి రిలేటెడ్ అనేది, ఆ ఒక్క ఆప్షన్ కరెక్ట్ అనేది కాకుండా రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా ఎప్పుడు కరెక్ట్ అవుతాయి. కొన్ని లింక్డ్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇలా చాలా బిట్స్ ఉంటాయి, ఆ 3 ఆప్షన్స్ కూడా ఎప్పుడు ఇస్తే కరెక్ట్ అవుతాయి అనేది కూడా మీరు ఆలోచించాలి. ఇలా ఒక బిట్ ఇప్పుడు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే సెవెరల్ టాపిక్స్ నుంచి లింక్ అయ్యి ఇస్తారు. ఒకవేళ మీరు ఒక బిట్ రాంగ్ పెట్టారంటే 2 కాన్సెప్ట్స్ని అట్ ద టైం మీరు రివైజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ రివర్స్ స్ట్రాటజీని యూజ్ చేయండి. దీనివల్ల మీకు ఏదైతే మీరు మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటుందో, మీకు ఇంకా కాన్సెప్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుందో, అది మీరు ఐడెంటిఫై చేసి దాన్ని మాత్రమే రివైజ్ చేయగలరు. నేను మీకు ఒక బెస్ట్ సోర్స్ని అయితే సజెస్ట్ చేస్తాను, అదేంటంటే మెమోనీట్ యాప్. మెమోనీట్ యాప్లో వీళ్ళేంటంటే నీట్ ఆస్పిరెంట్స్ కోసం, ముఖ్యంగా నీట్ 2024 ఆస్పిరెంట్స్ కోసం ఒక ఫ్రీ సిరీస్ని లాంచ్ చేశారు. సో ఒక ఫీచర్ని లాంచ్ చేశారు, అది కూడా ఫ్రీగా. ఏదైతే లాస్ట్ 7 to 8 డేస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని టోటల్ సిలబస్ని ఈ లాస్ట్ డేస్లో ఎలా రివైజ్ చేయాలి అనే దానికి సంబంధించి బ్రహ్మాస్త్ర రివిజన్ పత్రిక అని ఒక ఫ్రీ ఫ్యూచర్ని, ఇది టోటల్లీ ఫ్రీ. ఎందుకు ఇంతలా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, సో మీరు ఫస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ యాప్ ఉంటే దాన్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తేనే మీకు నేను ఈ చెప్పిన ఈ ఫ్యూచర్ అనేది కనపడుతుంది. సో అక్కడ మెయిన్ స్క్రీన్లోనే మీకు బ్రహ్మాస్త్ర రివిజన్ పత్రిక అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి, ఇది కేవలం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ఉంటుంది. సో బయాలజీకి మీరు మీ సొంత మీ ప్లాన్ని ఫాలో అవ్వచ్చు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాస్ట్ సిలబస్ని ఎలా కవర్ చేయాలో నేను చెప్తాను, వినండి. సో ఫస్ట్ మీరు ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫిజిక్స్లో ఏంటంటే మైండ్ మ్యాప్స్ ఉంటాయి, ఆ ఫార్ములా. సో ఒక చాప్టర్ తీసుకుంటే ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయి, ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలి, ఆ ఫార్ములాకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమైనా బిట్స్ అడిగారా. ఎందుకంటే మీరు ఫిజిక్స్ కనుక లాస్ట్ 2 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. మీకు జస్ట్ ఫార్ములా అది ఎట్లా అప్లై చేయాలో కొంచెం తెలిసినా కూడా బిట్స్ని మీరు సాల్వ్ చేయగలరు.
సో ఫార్ములా ఉంటుంది, దాన్ని ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. సో అలాగే ప్రీవియస్ ఇయర్స్లో ఈ ఫార్ములాకి సంబంధించి పీవైక్యూస్ ఏమన్నా అడిగారా, ఇది ఉంటుంది. నెక్స్ట్ హై కాన్సెప్షువల్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్కి కేవలం 20-30 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 20-30 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేశారంటే టోటల్ ఆ చాప్టర్ని మీరు కవర్ చేసినట్టే. ఆ విధంగా వీళ్ళు ఈ హై కాన్సెప్షువల్ క్వశ్చన్స్ని డిజైన్ చేశారు. సో ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అనలైజ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు మీరు ఈచ్ చాప్టర్ నుంచి. అలాగే టాపిక్కే కాదు, వీళ్ళు ఈచ్ సబ్ టాపిక్ కూడా ఒక పై చార్ట్ అనేది ఇచ్చారు, వెయిటేజ్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఓకేనా, ఆ వెయిటేజ్ని బట్టి వీళ్ళు చాప్టర్స్ని కూడా కొన్ని సెలెక్ట్ చేశారు. సో టోటల్లీ హై వెయిటేజ్ చాప్టర్స్ ఏటివో మీకు తెలిస్తే వాటిని రివైజ్ చేసినట్టు కూడా మీకు ఉంటుంది. ఓకేనా, ఇది ఫిజిక్స్కి సంబంధించి. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ తీసుకుంటే, కెమిస్ట్రీలో వీళ్ళు పాయింట్ టు పాయింటర్స్ అని కొత్తగా ఒక ఫీచర్ని లాంచ్ చేసుకుని వచ్చారు. దీంట్లో ఏంటంటే కెమిస్ట్రీ అనేది వాస్ట్ సిలబస్ కదా, అది మొత్తం ఈ లాస్ట్ 78 డేస్లో కవర్ చేయాలంటే, సో వీళ్ళు ఈ పాయింట్ టు పాయింటర్స్ అని కొత్తది తీసుకుని వచ్చారు. దీంట్లో ఏంటంటే కీవర్డ్స్ ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, ఫార్ములా ఉంటుంది దాన్ని ఎలా అప్లై చేయాలనేది ఉంటుంది. సో అలాగే మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ట్రెండ్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో టోటల్గా మీ వీళ్ళు ఏంటంటే ఒక ఎంటైర్ చాప్టర్ని కాన్సెప్ట్ని ఒక 1-2 పేజెస్లో కంప్లీట్ చేశారు. ఒక కాన్సెప్ట్ని ఒక టోటల్ కాన్సెప్ట్ని కానీ అలాగే కొన్ని కొన్నిసార్లు చాప్టర్ని కానీ మొత్తం చాప్టర్ని 1-2 పేజెస్లో మీకు మొత్తం కాంపాక్ట్ చేసి ఇచ్చారు. ఆ పేజెస్ కనుక మీరు చదివితే టోటల్ ప్రాక్టీస్ చేసినట్టే. అలాగే హై కాన్సెప్షువల్ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో కూడా ఉంటాయి. ఓకేనా, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మీరు అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు ఎన్ని రైట్ పెట్టారు ఎన్ని రాంగ్ పెట్టారు అనేది. ఈ బ్రహ్మాస్త్ర రివిజన్ పత్రిక అనేది టోటల్లీ ఫ్రీ. సో ఎవరైతే లాస్ట్ 7 డేస్ ఏం ప్లాన్ కొంచెం ప్లాన్ లేకుండా కన్ఫ్యూజ్ అయి ఉంటారో వాళ్ళకి ఇది ది బెస్ట్ సోర్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి. అలాగే ఇది బ్రహ్మాస్త్ర రివిజన్ పత్రిక ఫ్రీ చెప్పాను కదా, అలాగే ఇంకా ఎవరన్నా మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటే, సో వీళ్ళు బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ అని కొత్తగా లాంచ్ చేశారు, అదేంటంటే పెయిడ్ సిరీస్. సో దానికి డబ్బులు ఉంటుంది మీకు, రివిజన్కేమో ఫ్రీ, దీనికేమో పెయిడ్ ఉంటుంది. సో దీంట్లో 20 మాక్ టెస్ట్ ఉంటాయి, 10 ఏమో ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్ ఉంటాయి, 4 వచ్చేసి పార్ట్ టెస్ట్ ఉంటాయి, ఇంకా రిమైనింగ్ 6 వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లాస్ట్ 5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకునే 6 మాక్ టెస్ట్ ఉంటాయి. లాస్ట్ 5 వీళ్ళు ఎందుకు తీసుకున్నారంటే, అంతకుముందు మనకి సిబిఎస్ఈ కండక్ట్ చేసేది, ఈ లాస్ట్ 5 నుంచి ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఎన్టీఏ ప్యాటర్న్ ఇస్ టోటలీ డిఫరెంట్, కాబట్టి లాస్ట్ 5 బేస్ చేసుకునే వీళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించి ఫుల్ 6 ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్ అయితే తీసుకొని వచ్చారు. సో ఇది పెయిడ్ సిరీస్, మీరు ఇది మీకు ఒక్క టెస్ట్ అయితే మీకు ఫ్రీగా ఉంటుంది. సో మీరు యాప్లోకి వెళ్ళి ట్రై చేయండి, ఫస్ట్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలి క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఓఎంఆర్ షీట్ ఇస్తారు, మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసుకున్న తర్వాత ఓఎంఆర్ షీట్లోనే ఆఫ్లైన్లోనే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ యాప్లో నాకు ఫీచర్ ఉంది, మీరు జస్ట్ మీ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫోటో తీసుకుంటే చాలు, ఆ ఓఎంఆర్ని స్కాన్ అదే స్కాన్ చేస్తుంది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా చెప్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఆఫ్లైన్లో రాయడం ముఖ్యం కదా మనకి, ఆఫ్లైన్ ఎగ్జామ్ నీట్ అనేది, కాబట్టి మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఓఎంఆర్ షీట్ని ప్రింట్అవుట్ తీసుకొని ఓఎంఆర్లో ప్రాక్టీస్ చేసి జస్ట్ ఫోటో తీసుకుంటే ఆ యాపే మీకు మొత్తం చెప్తుంది. ఒక్క టెస్ట్ అయితే ఫ్రీ ఉంటుంది, రిమైనింగ్ కావాలనుకుంటే మీరు పెయిడ్ అనేది చేయాలి. సో మీరు మెమో నీట్లో ఏం పర్చేస్ చేయాలన్నా మన కోడ్ యూజ్ చేయండి, విష్ణు VISHNU 300, VISHNU 300 అని మీరు మన కోడ్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఈ లాస్ట్ 7-8 డేస్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి టోటల్ రివైజ్ చేయడానికి ది బెస్ట్ 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 సోర్స్ ఇది. మీకు ఫార్ములా తెలుస్తాయి, కాన్సెప్ట్ తెలుస్తుంది కెమిస్ట్రీలో, అయితే టోటల్ ఒక చాప్టర్ మొత్తం 1-2 పేజెస్లో, ఓకేనా, ది బెస్ట్. అలాగే నేను ఇంకోటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ లాస్ట్ డేస్లో ఏంటంటే మీరు మనకి మీరు యూట్యూబ్లో చూసినా కూడా అందరు బిట్స్ సాల్వ్ చెప్పి మ్యారథాన్స్ అనేవి రన్ అవుతున్నాయి, సెవెరల్ యూట్యూబ్ ఛానల్స్లో మీకు మ్యారథాన్స్ రన్ అవుతున్నాయి. ఒక వాళ్ళు ఏంటంటే లాస్ట్ 10 టోటల్ సిలబస్ అనేది మేము కవర్ చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి అని. ఒకటే కాదు చాలా సోర్సెస్ ఉన్నాయి, మీరు ఏదో ఒక వాటిని తీసుకొని వాటిని ఫాలో అవుతూ ఉండండి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇంపార్టెంట్ PYQs ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తున్నారు. అండ్ స్ట్రెస్ తీసుకోవద్దండి, ఎందుకు నేను స్టార్టింగ్లో ఒక వర్డ్ వాడాను, మీకు మీరే బిజీ అయిపోవాలి ఈ 7 అని. ఎందుకు బిజీ అయిపోమంటున్నానంటే టెన్షన్ స్ట్రెస్, మనం సీట్ కొట్టగలుగుతామా లేదా, అన్ని గుర్తుంటాయా లేదా ఎగ్జామ్ హాల్లో,
సో ఎలా చదవాలి లాస్ట్ 7 డేస్? లాస్ట్ 7 డేస్ ఏంటంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అది మీకే కాదు సో అందరి స్టూడెంట్స్కి ఉంటుంది. సో మనం ఖాళీ ఉన్నామంటే చాలు ఏ ఒక్క ఆలోచనలు వస్తుంటాయి, ఆ ఖాళీగా ఉండద్దండి. అందుకే మిమ్మల్ని బిజీ అయిపోమన్నాను. మీరు ఇలా బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి సో మీకు మీరే బిజీ అయిపోతారు. అలా అయినప్పుడు మీకు ఇంకా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తిండి నిద్ర, ఈ రెండు, ఫుడ్ బెడ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, ఇప్పుడే కాదు లైఫ్లో ఎప్పుడైనా. నిద్ర ప్రశాంతంగా ఒక 8 అవర్స్ నిద్రపోండి లాస్ట్ 7 to 8 డేస్. మీరు ఇప్పటి వరకు చదివింటారు కదా, అది మోర్ దెన్ ఎనఫ్. మీకు తెలియదు అంతే. మీరు ఈ లాస్ట్ 7 డేస్ మంచిగా మీ హెల్త్ని కేర్ చేసుకొని ఎగ్జామ్ రాసేస్తే మీరు సీట్ కొట్టేయగలుగుతారు. సో ఈ లాస్ట్ 7 to 8 డేస్ మాత్రం మీరు మంచిగా నిద్రపోండి, ఒక 8 అవర్స్ పక్కా నిద్రపోండి. ఫుడ్ బెడ్కి సంబంధించి, నెక్స్ట్ ఫుడ్కి సంబంధించి ఏది జంక్ ఫుడ్ తినద్దండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి. లాస్ట్ 7 to 8 డేస్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఇష్టం ఏమైనా తినండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టోటలీ ఫ్రీ అయిపోతుంది, ఓకేనా? అలాగే చదవండి, చదవాలన్నప్పుడు నిద్రపోండి, లేకపోతే ఫ్రెండ్స్తో గడపండి, కానీ ఒంటరిగా అయితే ఉండద్దు. ఈ లాస్ట్ 7 to 8 డేస్ ఎలాగోలా గడిపేయండి. ఈ లాస్ట్ 7 to 8 డేస్ మంచిగా చదువుతూ ఎలాగోలా గడిపేయండి. మీరు ఇప్పటి వరకు చదివింటారు కదా, అది మోర్ దెన్ ఎనఫ్ కాన్ఫిడెన్స్. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎలా అయినా ఏం చేసైనా నేను సీట్ కొడతాను. కాన్ఫిడెన్స్ మీకు, కాన్ఫిడెన్స్ మీకు ఉంటే కనుక ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమైనా అచీవ్ చేయగలుగుతారు. జస్ట్ ఈ 7 to 8 డేస్ మీకు మీరే బిజీ అయిపోయి దొరికిన బిట్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకవేళ బిట్ రాకపోతే ఎగ్జామ్ ముందుకు మనకి ఏం రాకపోయినా కూడా బెస్ట్. ఎగ్జామ్ ముందు మీరు ఒక బిట్ రాంగ్గా పెడుతున్నారంటే ఇంకా మీరు అది పాజిటివ్గా ఫీల్ అవ్వాలి. ఒకవేళ ఇదే బిట్ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చిందంటే అది వేరే కదా. ఎగ్జామ్ ముందు మీరు ఇంకా రాంగ్ పెడుతున్నారంటే ఇంకా తెలియంది, ఇంకా మనం ఏదో కన్ఫ్యూజన్ ఉండేది మనం నేర్చుకుంటున్నాం, కాన్సెప్ట్ క్లియర్ చేసుకుంటున్నాం అనేది మీరు పాజిటివ్గా ఫీల్ అవుతూ ఈ లాస్ట్ 7 డేస్ అయితే కాన్ఫిడెంట్గా ఉండండి, బాగా నిద్రపోయి మంచి హెల్తీ ఫుడ్ అయితే తీసుకోండి. సో ఇదైతే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో ఇంకా మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీ లైక్ చేయండి. సో ఎగ్జామ్కి సంబంధించి కానీ కౌన్సిలింగ్కి సంబంధించి కానీ ఏం అప్డేట్ వచ్చినా మీరు MBBS కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్ నుండి వీడియోస్ వస్తుంటాయి. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.